ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాసాలు కూడా ఏడిపిస్తాడనేటువంటి అంశం నిజంగా ఆ పుస్తకం చదివి నాకు అర్థమవుతుంది. ఆయన కోరేది ఒక్కటే, ఈ సమాజంలో మనం ఏది పట్టుకోవాలి ఆయన చెప్పేస్తున్నాడు. ఆ స్థాయికి సమాజం ఎదగాలని చెప్పి మాత్రం మనసారా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నుంచి మేము ఆయన కోరుకుంటున్నాం. చాలా వరకు సినారే గజల్స్ని బ్రహ్మాండంగా ఆయన నోటికి చెప్పగలడు. శ్రీశ్రీని బ్రహ్మాండంగా చదువుకున్నాడు. చలం మైదానాల్లో బ్రహ్మాండంగా విహరించి వచ్చాడు. మొత్తంగా మనం అందరం పరవశించిపోయే విధంగా చాలా విషయాలు. రెండు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఇందాక సీతారాం గారు చెప్పినట్టు పల్లెటూరు నుంచి అయ్యా మీ నగరం నుంచి వచ్చాము, హైదరాబాద్ మహానగరం నుంచి వచ్చాము, మాకు మొత్తం కూడా ఉక్క పోస్తుంది ఆ నగరం చూసి 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 ఇబ్బందిగా ఉంది. అయ్యా మీ పల్లెటూరులో మాకేమన్నా ఒక రెండు రోజులు ఉంటాము అంటే అది గుడిసైనా ఏదైనా లోపలి తీసుకోబోయి రైతు ఆదరిస్తాడు. అదే రైతు తన పంటకు గిట్టుబాటు లేక పంటలు పండక దెబ్బతిగిపోయి హైదరాబాద్ నగరం వస్తే ఆ రైతుకు తలుపు తీసి నెల రోజులు మీ ఇంట్లో ఉంటామా అంటే మీరు ఉంచుకుంటారా అని చెప్పేసి అడిగాడు. ఇది ప్రశ్న, ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ఆయన అడిగాడు. రెండు, ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రకాశ్ రాజు గారు చాలా ధైర్యవంతులు అంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకండి, అబద్ధం చెప్పడానికి ధైర్యం కావాలి కానీ సత్యం చెప్పడానికి ధైర్యం కట్టాడు. అది ప్రధానమైనటువంటి అంశం. ముఖ్యంగా నాచు పట్టింది బాబు. ఏ బాబు, ఏ బాబు, ప్లీజ్ ప్లీజ్. బావిలో నాచు పట్టిందని మొదటి వ్యాసం ఉంది దీంట్లో. లంకేష్ గారు తన గురువు గారు సీరియస్ గా రాస్తుంటే ఆయన సంపాదకుడు, మంచి రచయిత, శిష్యులు సీరియస్ గా కూర్చున్నారు అక్కడ. ఆయన రాసి వచ్చిన తర్వాత నేను ఏమి రాశానంటే ఉచ్చుకత్త కదా మీరు విన్నారు, నేనేమి రాయలేదు, బావిలో నాచు తేలుకుపోయింది అన్నటువంటి వాక్యాన్ని నేను రాశానన్న విషయాన్ని చెప్తే ఒక పుస్తకానికి ముందు మాట అది. ఆయన చాలా అత్యంత అద్భుతంగా దాంట్లో విశ్లేషించారు. బావిలో నాచు పెరగడం అంటే ఊరిలో యువత లేదని, బావుల వైపు పోయేవాళ్ళు లేరని, గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయని, వలసలు పెరిగిపోతున్నాయని అట్లా రాస్తూ 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 వచ్చిన తర్వాత ఈరోజు మన మహానగరాలకు మొత్తం కూడా పాచి పట్టిపోయింది, పాచిని దులపాలి అనేది దాంతో ఆ యొక్క వ్యాసాన్ని ముగిస్తా. రెండు, ఈరోజు ప్రకాశ్ రాజు గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటుంటే ఆయన చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇంకా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పొగిడితే ఆయనకు అసలు పడదు, కానీ నేను కొంచెం పొగుడుతున్నా, క్షమించాలి. ఎందుకు క్షమించాలంటే ఒక వ్యక్తి కావాలి 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 అంటాం మామూలు వ్యవహారం ఇష్టంతో అంట, కానీ ఒక వ్యక్తి రావాలి రావాలి అనడం అంటే ఒక దార్శనికతకు సంబంధించిన అంశం. బ్యాలెట్ బాక్స్ మీద చాలా కథలు కథలు చెప్పారు మొత్తం బ్రహ్మాండంగా. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పెప్పర్ స్ప్రేలను చల్లేటువంటి సర్వేలు కూడా వచ్చిపడ్డాయి. కానీ బ్యాలెట్ బాక్సుల దగ్గరికి ఓటర్ రాకముందే చెప్పిన విషయం ఏంటంటే కేసీఆరే రావాలి దేశానికి కావాలని ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి కూడా ప్రకాశ్ రాజు గారు. నిజంగా అట్లా చెప్పడం అంటే చాలా కష్టమైన పని. సినిమా రంగానికి సంబంధించి బ్రహ్మాండంగా కావాలంటే భవంతుల్లో ఉండటం, డబ్బులు పెంచుకోవడం, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి పొలాలు కొనుక్కోవడం, తిరగటం, అది ఇంత తప్ప సామాజికమైన చింతన ఉండదు. అందుకే అమీర్ ఖాన్ అన్నాడు,
చిత్రాలు ఎవరు కూడా అక్షరాస్యులు జరుగుతున్నారు. ఒకవేళ ఎవరైనా అక్షరాస్యులు అంటే ఒకే ఒక అక్షరాస్యుడు ప్రకాష్ రాజ్ చదువుకున్నవాడు. మాకు ఆశ్చర్యం వేసింది కేసీఆర్ గారి నుంచే కాదు, గౌరీ లంకేష్ హత్య గురించి ఖండించడం అంటే సామాన్యుడి విషయం కాదు. గౌరీ లంకేష్ హత్యను ఖండించి బెంగళూరు వీధుల్లో ప్రదర్శనలు చేసుకుంటూ తిరిగిన వ్యక్తి, దానికి మేము హైదరాబాద్ బుక్కేరు నుంచి ప్రత్యేకంగా ప్రకాష్ రాజ్ గారిని అభినందిస్తున్నా. మొత్తం కూడా ఈనాడు సమాజానికి ఆయన వేసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, దయచేసి పుస్తకం మొత్తం చదవండి. మొత్తం బ్యాంకు రుణాలు కారుకు రుణం అంటే వెంటనే ఇస్తారు. నిజంగా కార్లు తీసుకున్న వాళ్ళంతా కూడా మీ రుణాన్ని కట్టలేమని చెప్పేసి ఒక్కసారి వెనక్కి పంపించేస్తే ఈ బ్యాంకులకు ఊరుకు పడుతుందని చెప్పేసి చెప్పా. మొత్తం రుణాలు ఎట్లా ఇస్తున్నారు ఈరోజు? మొత్తం కూడా దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక రంగాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక వ్యక్తగా ఆ యొక్క వ్యాసాలు మొత్తం చెప్పడం జరిగింది. ఇది అల్లా తప్పగా రాసినటువంటి వ్యాసాలు కాదు, సౌందర్యాత్మకంగా చెప్పిన వ్యాసాలు కాదు. జీవితానికి నిజంగా ఇవాళ ఓడిస్తున్నా కూడా, అయ్యా మా పిల్లగారు అమెరికాలో ఉండండి, మా అల్లుడు అమెరికాలో ఉండండి, మా బిడ్డ కూడా అమెరికాలో ఉండండి, డబ్బులు బాగా సంపాదించారండి, పెద్ద అపార్ట్మెంట్ కట్టించారండి హైదరాబాద్ లో, చివరికి ఏం చేశారంటే అపార్ట్మెంట్ కి కాపలాదారులుగా తల్లిదండ్రులను పెట్టి అమెరికాలో ఉంటున్నారు. ఇది వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారో లేకుంటే అపార్ట్మెంట్ కిటికీల పక్కన వాళ్ళని కాపలాదారులుగా పెట్టినటువంటి అది కొంచెం కళ్ళ నుండి తెప్పించినటువంటి సందర్భం. చాలా సంఘటనలు ఇవాళ సమాజంలో జరుగుతున్నాయి, మా చెందుకులను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా ఆయన రాశారు, అందుకు ఆయనకు శిరస్సు వచ్చి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.